వేరువాసనం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి సొంత పొలం ఉండేది. అతనికి ఇద్దరు కుమారులు ఉండేవారు. ఆ రైతు కష్టపడి పనిచేసే తత్వం గలవాడు. అయితే చిన్నతనం నుండి చిన్న కుమారునికి తండ్రిపై బాధగా ఉండేది. నాన్న అన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తాడని, తనను తక్కువగా ప్రేమిస్తాడని అనుకునేవాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ భావం బలపడిందే గాని పోలేదు. ఆ రైతు తను ముసలివాడిని అవుతున్నానని తన పిల్లలకు ఆస్తి పంచిచ్చాడు. అయితే ఆ పంపకం వద్ద కుమారుల ఇష్టాయిష్టాలు కనుక్కోకుండానే పొలాన్ని పంచాడు. ఊరికి ఒకవైపునున్న పొలం ఒకరికి, ఊరికి మరోవైపునున్న పొలం మరొకరికి ఇవ్వటం జరిగింది. ఈ విషయంలో కూడా చిన్న కుమారుడు తండ్రికి అన్న అంటేనే ఎక్కువ ప్రేమ అనే భావం మరింత బలపడింది. అందుకు కారణం, అన్నకి ఇచ్చిన పొలంలో తాడి చెట్లు నిటారుగా ఉన్నాయి, కానీ తమ్ముడికి ఇచ్చిన పొలంలో తాడి చెట్లు వంకరగా ఉన్నాయి. గనుక తమ్ముడి ఆలోచన మరింత బలపడడానికి కారణమైంది. నిలువుగా ఉన్న తాడి చెట్లు ఎన్నో పనులకు ఉపయోగపడతాయి. ఆ రోజుల్లో పూరిల్లు కట్టుకోవాలంటే తాడి చెట్టును నెట్టాడిగా వాడేవాళ్ళు. పెద్ద పెద్ద ఇళ్లకు అడ్డదోలాలుగా కూడా వాడేవాళ్ళు. పెంకుటిళ్లకు అడ్డకర్రలుగా కూడా వాడేవారు. చిన్న పెద్ద కాలువలు దాటాలంటే వారధిగా కూడా వాడేవారు. కనుక వాటిని అమ్ముకునే వీలుందనే భావం తమ్ముడిలో ఉంది. తన తాడి చెట్లు తాటి ఆకుల కోసం తప్ప ఇంకెందుకు పనికిరావనే భావం అతనిలో ఏర్పడింది. ఇంతలో వేసవికాలం రానే వచ్చింది. ఎవరో వచ్చి అన్న పొలంలో చెట్లను బేరమాడి కొనుక్కుని వెళ్తున్నారని చెప్పారు. తమ్ముడి కోపం తారాస్థాయికి చేరింది. కానీ ఏమీ అనలేడు. తండ్రి ఇష్టం, తండ్రి సంపాదించుకున్న భూమి తనకు పంచిపెట్టాడు అనుకున్నాడు. కానీ మనసులో బాధ ఉంది. తన తండ్రి పక్షపాతి అనుకుంటూనే ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా అనేకులు ధనవంతులను చూచి దేవుని గురించి ఇలాగే అనుకుంటారు. దేవుడు పక్షపాతి అని తలంచుకుంటారు. అవునా? సరే, తిరిగి కథలోకి వద్దాం. అన్నకు ధనం సమకూరింది. తమ్ముడు తను నష్టపోయినట్లు భావించాడు. ఇంతలో తొలకరి వర్షం పడింది. ఎవరో బేరగాళ్ళు వంకర తాడి చెట్లు కావాలని వచ్చారు. తమ్ముడు వచ్చి వారితో మాట్లాడాలని ఇంట్లోంచి బయటకు వచ్చేలోగానే తండ్రి బయటకు వచ్చి నిలువు తాడి చెట్టు కంటే రెట్టింపు ధర చెప్పాడు. బేరం పోగొట్టడానికే కానీ నాకు మేలు చేయడానిక ఆ వంకర తాడి చెట్లు ఎందుకు పనికొస్తాయి అనుకున్నాడు తమ్ముడు. నాన్నని ఏమీ అనలేక మౌనం వహించాడు. వాళ్ళు తండ్రి చెప్పిన ధరకు కొన్ని చెట్లను కొనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్ళారు. తమ్ముడికి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక నాన్న డబ్బులు చేతిలో పెడుతున్నప్పుడు ఆ తాడి చెట్లు ఎందుకు పనికొస్తాయి నాన్న అని అడిగాడు. దోనెలకు. ఈ చుట్టుపక్కల దోనెలకు అనువైన తాడి చెట్లు ఇంకెక్కడా లేవు, ఒక్క నీ పొలంలో తప్ప. మనం ఎంత చెప్పినా వాళ్ళు కొనవలసిందే అని పెద్ద ధర చెప్పకూడదు. అది వ్యాపారం నిమిత్తం ఉపయోగపడేది కనుక కొంచెం ఎక్కువ చెప్పొచ్చు అన్నాడు. తమ్ముడికి అప్పుడు నాన్న మనసు అర్థమైంది. ప్రతిదీ దాని దాని పని నిమిత్తమే సృజింపబడింది. తక్కువ దానికే ఎక్కువ ప్రాధాన్యత. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:22-23 మనకి ఈ విషయాలు ఉన్నాయి. గనుక పిల్లలు, దేవుణ్ణి అపార్థం చేసుకోకండి. ఆయన ఎందు నమ్మిక ఉంచండి. ఆయనకు అప్పగించుకోండి.